Hi Andy, Namaste. ఈ రోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఆల్్రెడీ ఒకసారి వీడియో పెట్టానండి గోంగూర పచ్చడి. కాకపోతే ఇది తెల్ల గోంగూర అండి. తెల్ల గోంగూర పచ్చడి చాలా మందికి తెలుసు ఉంటుంది. గోంగూరలో మూడు రకాలు ఉంటాయి. ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, చేదు గోంగూర అని ఇంకోటి ఉంటుంది. అదైతే ఆకులు పీసులు పీసులుగా ఉంటుంది అన్నమాట. ఇది తెల్ల గోంగూర చూడండి. ఇది గుర్తించడం కూడా చాలా ఈజీ. ఇది మొత్తం తెల్లగానే ఉంటుంది. కానీ మామూలు గోంగూరకి అయితే ఇది కాడ ఎర్రగా వస్తుంది. ఇది మాత్రం తెల్లగా ఉంటుంది. కానీ చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్కి చాలా మంచిదండి. పైచ్యము అలాంటివి ఏదన్నా ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఇలాంటివి ఇది హెల్ప్ అవుతుంది చాలా వరకు. ఇంకా ఎర్ర గోంగూర అయితే కొంచెం మంటలాగా అలా ఉంటుందేమో. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కానీ దానికంటే కూడా ఇది చాలా మంచిది హెల్త్కి. పచ్చిమిర్చి చేసుకొని చేసుకోవచ్చు, అలాగే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను దీంతో పచ్చడి చేస్తున్నాను. ఇది నీట్గా ఫస్ట్ ఒలిచి కడిగి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ గోంగూరలో ఉప్పు వేసి పెట్టుకున్నామండి. కొంచెం సేపు ఒక 2 మినిట్స్. మామూలుగా బయట నుంచి తెచ్చిన ఏ వెజిటేబుల్ మామూలుగానే వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏవైనా కానీ ఉప్పు నీళ్ళలో కడుక్కుంటే హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం సేపు ఉంచి ఒక 2-3 టైమ్స్ మళ్ళీ మంచి నీళ్ళల్లో వాష్ చేసుకుందాం. ఆకుని నీట్గా కడిగానండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ హీట్ చేసుకుని వేడి చేసుకుని మగ్గించుకోవాలి. ఇలా మొత్తం నూనెలో వాడ్చుకోవాలండి. ఇది ఎక్కువ పులుపు ఉండదు కాబట్టి మనం కారం కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, చింతపండు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే లైట్గా ఉంటుంది పులుపు, సో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం వాడ్చుకుందాము. గోంగూర ఉడికిందండి. ఇప్పుడు నేను ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉడికించుకుంటున్నాను. మనకి ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము అందుకని వేశాను. అయితే నేను గోంగూరని నూనెలో ఉడికించానండి, అలాగే కొద్దిగా వాటర్ కూడా వేశాను. ఇప్పుడు దీన్ని కూడా అట్లాగే పచ్చిమిర్చి కూడా కొంచెం వాటర్లో అట్లా ఉడికించుకోవాలి. సన్నని మంట మీద అయితే బాగా ఉడుకుతుంది. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లార్చుకుందాం. రోటి పచ్చడండి. ఇది నీట్గా కడుక్కున్నాను. మా ఇంట్లో చిన్నది ఉంది, రోట్లో చేద్దామని కడిగాను నీట్గా. ఇప్పుడు దంచుకున్నాము. నేను గోంగూర పచ్చిమిర్చి కలిపి ఉడకబెట్టుకున్నాను కదా, ఇది వేసి నీట్గా. నేను గోంగూర బాగా ఉడికింది కాబట్టి గోంగూరలోంచి పచ్చిమిరపకాయలు వేరు చేసి పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి దంచుకుంటున్నానండి. ఫస్ట్ గోంగూర చాలా మంచిదండి హెల్త్కి. కెమెరా పట్టుకొని షూట్ చేయడం కదా కొంచెం కష్టంగా ఉంది. గోంగూరలో ఏ విటమిన్ ఉందండి? B1, 2, 9 చాలా ఉన్నాయి బి విటమిన్స్. తర్వాత హెల్త్కి చాలా మంచిది. పొటాషియం ఉంది, ఐరన్ ఉంది. గోంగూరని తక్కువ అంచనా వేయకూడదండి. చాలా మంది వాతం చేస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, జలుబు చేస్తుంది అంటారు. నిజానికి కోల్డ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే గోంగూర తీసుకుంటే త్వరగా తగ్గిపోతుందండి. నిజంగా చాలా మంచిది. నేను ఎక్కువగా తెల్ల గోంగూరనే ప్రిఫర్ చేస్తానండి. చాలా టేస్ట్ ఉంటుంది దానికంటే, అంతే ఇంకేం లేదు. కానీ ఉపయోగపడే వాటిల్లో అయితే అన్ని గోంగూరలు మంచిదే. మలిగిందండి గోంగూర. పచ్చిమిర్చి వేసి దంచేసాను. ఇప్పుడు మనం దీన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ వేసాను. ఇది మెత్తగా దంచుకోకూడదు, కొంచెం అలా దంచితే సరిపోతుంది.
కొంచెం పచ్చళ్ళలో నలిగితేనే టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ. ఇప్పుడు ఇది కలిపేద్దాము. నేను ఉల్లిపాయలు చిన్నవి రెండేసానండి, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంతమంది వేసుకోరు, నేను వేసుకున్నాను. ఇది కూడా దంచి దాంట్లో కలిపేసుకుందాం. కొంచెం ఇది పట్టుకొని చేయడం కష్టంగా ఉంది. అయిపోయింది. ఇప్పుడు దాన్ని పచ్చడి కూడా కొంచెం వేసుకుందాం దీంట్లో. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేసి పోపు పెట్టుకుందాం. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు పచ్చడి పోపు పెట్టుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర, పోపు దినుసులను వేసేస్తున్నాను. పచ్చడి రెడీ అయిపోయిందండి. తెల్ల గొంగర పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.